అకాల వర్షాలతో మామిడి రైతులకు కోలుకోలేని నష్టం జరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా మామిడి సాగు అవుతున్న సత్తుపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టం జరిగింది. నియోజకవర్గంలో 25000 ఎకరాలకు పైగా మామిడి సాగు అవుతుండగా గాలి దుమారానికి 70% మీర కాయలు రాలిపోయాయి. దీంతో మామిడి రైతులను ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య పరామర్శించారు. ప్రభుత్వం తరపున వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మామిడి పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ప్రకృతి విపత్తులు అకాల వర్షాలు రైతులకు కడగళ్ళ మిగిలిన పరిస్థితి కనబడుతుంది. సత్తుపల్లి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా సాగవుతున్నటువంటి మామిడి పంటకు ఎనలేని నష్టం జరిగింది. కురిసినటువంటి భారీ వర్షంతో పాటు ఎదురుగాలులకు మొత్తం పంట అంతా నేలరాలిన పరిస్థితి ఉంది. దీనంగా రైతులు ఉన్నటువంటి నేపథ్యంలో వారికి అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పర్యటిస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎంత నష్టం జరిగింది, ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకుపోతున్నారు అనే విషయం. ఎమ్మెల్యే గారు గతంలోనే ముఖ్యమంత్రి గారు పర్యటించారు, చాలా చోట్ల చూశారు. ఇప్పుడు ఈ రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకుపోతారు, ఎంత నష్టం జరిగింది అనేటువంటి అంచనా మీకు ఉంది? నష్టం అంచనా ఇప్పుడు ఏలేదు, కానీ పెద్ద నష్టమే జరిగింది. అకాల వర్షం పెనుగాలులు తీవ్ర రైతాంగానికి విషాదం మిగిల్చినాయి. మామిడికాయ కోతకొచ్చింది, ఒక్కసారి కూడా కొయ్యలే. 2 రోజులు కోత కొయ్యాల్సిన షెడ్యూల్ ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు మొన్న మేము రాలేదని రైతులందరూ కూడా ఊపిరి పీల్చుకుంటే దురదృష్టవశాత్తు సత్తుపల్లి మీద ఈరోజు వచ్చింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ సాగేది, అలా తెలంగాణలో ఎక్కువ సాగవుతున్న నియోజకవర్గం మామిడి. ఇక్కడ 40000 ఎకరాల పైన ఉంటే ఇప్పటికి 10-12000 ఎకరాల మామిడి కొట్టేశారు రైతులు. దీన్ని చూడకుండా ఈ ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, నష్టపోతున్నాం, కాయలు కోసేటప్పుడు ఇదే రకమైన పరిస్థితి ఉందని చెప్పి వారు చూడటం జరిగింది. ఇవాళ ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టికి తీసుకెళ్ళాం, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గారి దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళాం. ఈరోజు హార్టికల్చరల్ అధికారులు, వ్యవసాయ శాఖ ఇద్దరు జిల్లా ఉన్నతాధికారులు కూడా ఆల్రెడీ మన సమక్షంలో ఉన్నారు. తప్పనిసరిగా ఇది రైతు ప్రభుత్వం. ఇవాళ అనేక రకాల రైతాంగాన్ని ఆదుకుంటూ దేశానికి ఆదర్శవంతమైన పరిపాలన చేస్తూ ఇట్లాంటి స్కీములు కావాలని ఒక పక్కన డిమాండ్ చేస్తుండంటే ముఖ్యమంత్రి గారి స్కీముల యొక్క స్ఫూర్తి ఇప్పటికే రైతులందరూ అర్థం చేసుకున్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కేవలం 3000 రూపాయల జీవో ఉన్నది. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆ జీవోలు పక్కకు పెడతాం, నేను రైతుకి భరోసా ఇస్తాం, మనోధైర్యం కల్పించి ఎకరానికి 10000 రూపాయలు ఆల్రెడీ ప్రకటించాడు. తప్పనిసరిగా ఈ రైతులకు కూడా వర్తింపజేసే విధంగా ఇస్తాం. స్పందించని కేంద్ర ప్రభుత్వం చూస్తారు, అనేక సందర్భాల్లో ప్రకృతి ఉత్పత్తులు వస్తున్నాయి, పంటలు రాలిపోతున్న పరిస్థితుల్లో కూడా ఎందుకు కేంద్రం స్పందించట్లేదని మీరు అనుకుంటున్నారు? ఇవాళ ఈ దేశ సంపదని లూటీ చేస్తుంటే, పార్లమెంటులో డిమాండ్ చేస్తుంటే పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కిన ప్రభుత్వం ఈ దేశ సంపదని లూటీ చేసి ఇతర దేశాలకు వెళ్ళిపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా భయపడుతున్న ప్రభుత్వం. ఈరోజు రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని ప్రతిపక్షాల మీద, అడిగేవాడి మీద గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం. ఇలా వ్యాపారస్తుల ప్రయోజనాలు తప్ప రైతాంగ ప్రయోజనాలు లేవు. ఇలా సంవత్సరం పాటు రైతులు ఢిల్లీ ధర్నా చేస్తే 100 మంది చనిపోతే అందరు చనిపోయినాక క్షమాపణలు చెప్పి ఎన్నికల కోసం కంటితూర్పు చర్యలు తీసుకుని ఈ ప్రభుత్వం ఈరోజు, అందుకనే ముఖ్యమంత్రి గారు మొన్న ఒకటి చెప్పాడు, దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు కేంద్రం వైఖరి ఉంటుంది. రోడ్లు దెబ్బతిన్నా, కరెంటు పోయినా, ఇట్లా మామిడి కానీ, వరి కానీ, కూరగాయలు కానీ, మొక్కజొన్న దెబ్బతింటే ఎప్పుడో 3-4 నెలలకు ప్రతినిధి వర్గాలు వస్తాయి. వాళ్ళు వచ్చినప్పుడు ఏముంటుంది, ఇక్కడ ఏం కనపడదు, వాళ్ళు ఫోటోలు చూసిపోవటమే. చూసిపోయినాక ఏం జరగలేదని నివేదికలు ఇవ్వటం. అందుకనే నేను నిరసనగా ఈసారి జరిగిన పంట నష్టం యొక్క లెక్కలనే కేంద్రానికి నివేదించదలుచుకోలేదని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అంటే ఇక చివరిగా నిస్సాయిత. ఇన్నిసార్లు ప్రకటించినా వాళ్ళు ముందుకు రావట్లేదు. అందుకనే నా తెలంగాణ రైతుల్ని కంటికి లేపలాగా కాపాడుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారి స్ఫూర్తిని ఆ రకంగా రైతులు అర్థం చేసుకున్నారు. రైతులకు మేలు చేయాల్సినటువంటి ఇన్సూరెన్స్ చట్టాలను సవరించడం లేదు, కనీసం రైతు కేంద్రంగా ఒక రకమైనటువంటి లబ్ధి చేకూర్చే ఏ పథకాలు కేంద్రం తీసుకురావట్లేదు, దాన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ రైతులకు కళ్ళాలు కావాలంటే ఉపాధి హామీ నిధులు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం. అదే బీజేపీ పాలిత ప్రాంతాల్లో చేపలు ఎండి పెట్టుకోవాలంటే ఉపాధి హామీలు ఇచ్చిన ప్రభుత్వం. తెలంగాణలో రైతుల కళ్ళాలకు డబ్బులు ఇవ్వమంటే కోత పెట్టిన ఈ ప్రభుత్వం. నల్ల చట్టాల మీద రైతులు పెద్ద ఎత్తున పోరాటి చనిపోతే వాళ్ళ ఎడల కనికరం లేని ప్రభుత్వం. విపత్తు వస్తే సహాయం చేయలేని ప్రభుత్వం. అంటే ఇవాళ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ పంటలకు సంబంధించిన ఏ అంశమైనా ఇది కేంద్ర ప్రభుత్వ అంశం. ఇలా బీమా సౌకర్యంలో చాలా లోపభూయిష్టమైన విధానం ఉంది. వ్యక్తి ఆధారిత, సర్వే నెంబర్ ఆధారిత బీమా రావాలి. ఇవాళ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఒక ప్రాంతంలో గాలి వచ్చి, ఒక ప్రాంతంలో వర్షం వచ్చి, ఒక ప్రాంతంలో ఉంటుంది. కానీ ఆ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ విధానం ఏంటంటే మండలంలో ఇంత పర్సెంట్ నష్టపోతే రావాలని ఉంది. అంటే ఇప్పటికీ మారిన వాతావరణ పరిస్థితుల్లో అది రావాలని కేంద్రం కోరుకుంటుందా? కేంద్రం బాధ్యత లేదా? ఎప్పుడైనా ఇట్లాంటి లోపభూయిష్టమైన ఇన్సూరెన్స్ బీమా మీద మరి మీరు ఎందుకు సమీక్షించలేదని చెప్పి నేను అడుగుతున్నా. అందుకనే ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పేది కేంద్రంలో రైతు సర్కారు రావాలి,
అందుకనే దేశంలో రైతే జెండాతో ప్రభుత్వం రావాలి కేసీఆర్ గారు అడుగుతుందంటే దీనికి కారణమే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రైతుల ఎడల చూడట్లే వ్యాపారాలు అందుకనే నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా పంటల బీమాకు సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ కు సంబంధించి వాతావరణ బీమాకు సంబంధించి రైతు ఆధారిత సర్వే నెంబర్ ఆధారిత విధానాలు ఇన్సూరెన్స్ లో మార్పులు చేయాలా ఒక వ్యక్తికి ఒక ఆస్తి నష్టం జరిగినప్పుడు బీమా ఏ రకంగా వర్తిస్తుందో ఈ పంటలు కూడా ఏ రైతుకి నష్టం జరిగిందో ఆ రైతుకు వర్తింపజేసే విధంగా ఉండాలి తప్ప ఇంత పర్సెంట్ ఆ మండలంలో పంట నష్టపోతేనే మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి లోపభూయిష్ట విధానాలు ఇంకా ఈ అనాగరికంగా ఉన్నాయి దీని సవరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది తక్షణమే పార్లమెంట్ లో ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతు ఆధారిత సర్వే నెంబర్ ఆధారిత బీమా కల్పించే విధంగా కేంద్రమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను రైతులు ఉన్నారు మీకు ఎంత మీ పేరేంటండి ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఎంత నష్టం వచ్చి ఉంటుంది 8 ఎకరాలు ఉంది ముందుగా మా శాసనసభ్యులు సంద్ర వెంకటగిరి గారికి ధన్యవాదాలండి ఈ యొక్క విపత్తుకు మాకు వచ్చి ఎంతో భరోసా ఇచ్చి మమ్మల్ని గుండె ధైర్యాన్ని నింపినందుకు ఆయనకి ధన్యవాదాలు అదేవిధంగా మా సర్పంచ్ గారు ముందుగా ఈ గాలి దుమారం లేని ఎమ్మెల్యే గారు ఉన్న ఫలంగా ఎక్కడ ఉన్నారో మాకు తెలియదని తీసుకొచ్చి మాకు ఒక భరోసా ఇచ్చారు ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒక మా రైతుల ఒక శాపం తగిలిద్దండి అందులో అది ఏ రైతు సంతోషంగా లేకపోయినా అది ఒక ప్రభుత్వమే కాదు ఒక కుటుంబమే కాదు ఒక ఇల్లే కాదు ఒక ఊరే రైతు క్షేమంగా ఉంటేనే ఊళ్ళే కానీ కుటుంబమే కానీ గ్రామమే కానీ రాష్ట్రమే కానీ సుభిక్షంగా ఉంటుంది రైతు తన ఆవేదన వెలగక్కుతున్నారు కనీసం వీటిని ఇచ్చేసే పరిస్థితి లేదు అంటున్నారు ఈ ఒక్కొక్క మామిడికాయలు చూడొచ్చు రాలిపోయే ఒక్కొక్క ఎకరాకు 5 నుంచి 4 నుంచి 5-6 టన్నుల దిగుబడి వస్తుంది ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో రాలిపోయినట్టు ఈ మామిడికాయను స్టోర్ చేసేటువంటి అవకాశం లేదు అట్లాగే అమ్ముకునేటువంటి పరిస్థితులు కూడా మార్కెట్లో ఉండవు కాబట్టి ఇది ఇట్లా ఉట్టిగా నేల రాలిపోవడమే అని చెప్పి కూడా రైతు ఆందోళన చెందుతున్నాడు ఎందుకంటే ఈ కాయల్ని ఏరిచ్చి తీసుకెళ్ళినా మార్కెట్లో కనీస ధర రాదు ఎందుకంటే రాలిపోయిన మామిడి పళ్ళను కొనడానికి కానీ తినడానికి కానీ ఎవరు ఇష్టపడనటువంటి ఉంది లోపభూయిష్టమైనటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు అట్లాగే ఇన్సూరెన్స్ స్కీముల వల్ల అకాల వర్షాలు ప్రకృతి విపత్తులు నష్టపోతున్నటువంటి రైతులను ఆదుకోవాలని కూడా ఎమ్మెల్యే సంద్ర వెంకటగిరి డిమాండ్ చేస్తున్నారు రైతులు కూడా కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా రైతు శాపం తగులుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఇంత నష్టపోయినప్పటికీ ఏ సందర్భంలో కూడా కేంద్రం స్పందించలేదనేది రైతుల ఆవేదన ఆందోళన కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు నారాస్తో కలిసి సాంసరాటి సత్పల్లి కాన్స్టెన్సీ నుంచి